వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈవేళ ఒక పండగ వాతావరణంలో ఈ స్టేట్లో సంబరాలు జరుపుకుంటూ కేకులు కట్ చేసి జగన్ గారికి పాలాభిషేకం చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా వార్డుల్లో చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ మూడు సంవత్సరాలు స్వర్ణయుగ పరిపాలన రామరాజు పరిపాలన సాగింది గనక ప్రజలందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో మరింత ఆనందం ప్రజల్లో కూడా వెల్లువిరుస్తుంది. మంచి పరిపాలన అందించిన నాయకుడు మూడు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ కరోనా కష్టకాలంలో కూడా చేసినందుకు మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కరోనా వ్యాధికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులో ప్రవేశపెట్టి అందరికీ వైద్యం అందించినటువంటి మహా నేత. ఇలాంటి నేతని 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటే మేము మా పిల్లలు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నతమైన స్థానంలోకి వస్తాము. మా పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన స్థితిపరులుగా స్థిరపడి ఉన్నతమైన స్థానంలోకి వచ్చే విధంగా మరి కొన్ని వేల కోట్లు నాడు నేడని వేల హాస్పిటల్కి కానీ స్కూళ్ళకి కానీ అధునాతన దేవాలయాలుగా తీర్చిదిద్దడమే కాకుండా స్టాఫ్ని కూడా ప్రివిలేజ్డ్గా పెట్టి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టి పేదవాడు కూడా ఇంగ్లీషులో విద్య నేర్చుకున్నప్పుడే ఈ కాంపిటీషన్ యుగంలో ఆ కాంపిటీషన్ నిలబడి ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఉద్యోగం సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుందని అలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని మంచి పరిపాలన అందించారని అతను ఇచ్చిన ప్రతి మాటని కూడా నిలబెట్టుకున్నారని ఈ సంక్షేమ పథకాలతో కూడా అభివృద్ధి కూడా చేస్తున్నారని ఈ రెండేళ్ల కాలంలో పూర్తిగా అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతానని చెప్పడం జరిగింది. పరిపాలనా రాజధాని ఇవ్వడం జరిగింది. పరిపాలనా రాజధాని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీస్ వస్తాయి. మా కుటుంబాలు మా పిల్లలందరూ ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంత్రం మా ఇంటికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి మహా నాయకుడిని దేవుడు మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ రామరాజ్య పరిపాలనకి ఓ 10 కాలాల పాటు ఆయన్నే ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఇంకా మా భావితరాలు కూడా ఉన్నతమైన స్థితిలోకి ఎదిగే విధంగా అతను పరిపాలన సాగిస్తాడనే నమ్మకం ప్రజల్లో ఏర్పడ్డది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకి అణగారిన వర్గాలకి మన రాజకీయంగా కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చినటువంటి మహావ్యక్తి. ఆ వర్గాలు రాజకీయంగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చినప్పుడే ఆ కుటుంబాలన్నీ కూడా ఆ అవకాశాన్ని ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాల్ని ఆయా వర్గాలకి అందే విధంగా చేయాలనే తలంపుతోనే 56 కార్పొరేషన్లు 72 మంది డైరెక్టర్లు స్టేట్ వైజ్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈవేళ గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కూడా తీసుకురానందుకు సచివాలయ వ్యవస్థ వారంటీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇది మరి అతను ప్రజల ముంగిటికే పరిపాలన గడప దగ్గరికి అనే విధంగా ఈవేళ సంక్షేమ పథకాలన్నీ అందించడమే కాకుండా నియరెస్ట్ పాయింట్ దగ్గరగా ప్రజలకు అందుబాటులోకి వేళ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మండలానికి లేకపోతే తాలూకా ఆఫీస్ అని పెట్టువారు. ఇప్పుడు వార్డుకి 5-6 సచివాలయాలు రావడమే కాకుండా 50 మందికి ఒక వాలంటీర్ పెట్టడమే కాకుండా అలాగే చరిత్రలో నిలిచిపోయి పుటాల్లో నిలిచిపోయే విధంగా ఈవేళ 13 జిల్లాలుగా ఉన్నదాన్ని 26 జిల్లాలు చేయడం మరి చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకునేందుకు జిల్లా అధికారుల దగ్గర రావాలంటే ఎంతో వ్యయపడి కష్టపడి వస్తే ఆఫీసులు అని అడగానే అందుబాటులో లేకపోతే
మళ్ళీ ఉసిరి మన తిరిగి వెళ్ళే పరిస్థితి. అలాంటి దాన్ని ఓ 300 లంబసింగ ఆ ఏరియా నుంచి రావాలంటే సుమారు 300-500 కిలోమీటర్ల నుంచి వైజాగ్ రావాల్సి వచ్చేది. అలాంటి దాన్ని ఈవేళ 26 జిల్లాలు చేసిన వల్ల ఖర్చు తక్కడమే కాకుండా శ్రమ లేకుండా వాళ్ళ కష్టాల్ని అధికారులకు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు. ఇలా చెప్పుకుంటే కాబట్టి ఒకటని రెండని కాదు, ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రజలకి సక్రమైన పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు. ఇలాంటి నాయకుడిని మా జీవితంలో మేము ఎప్పుడు చూడలేదే, ఇంతవరకు ఇక ముందు చూడబోము. అందుకే ఇలాంటి నాయకుడిని మేము 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలందరూ వాళ్ళ తాలూకా మనోభావాన్ని ఈ గడప గడపకి మేము తిరుగుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది.